చాలా మంది పోలింగ్ స్టాఫ్ కి ఏఎస్డి లిస్ట్ అంటే అవగాహన లేదు. మొన్న స్లిప్స్ పంచారు, స్లిప్స్ మిగిలిపోయిన వాటిని ఏఎస్డి లిస్ట్ లో పెట్టారు. ఆ ఏఎస్డి లిస్ట్ మనం అడిగితే మీకు ఏమో సీక్రెట్, పోలింగ్ ఆఫీసర్స్ మాత్రమే ఇస్తానని ఆర్ఓ గారు చెప్పారు. ఇక్కడ కనీసం 80% మందికి ఏఎస్డి లిస్ట్ పట్ల అవగాహన లేదు, వాళ్ళు నోట్ చేసుకోలేదు. ప్రతి బూత్లో 1-2 ఓట్లు పోల్ అయినాయి. బూత్కి నేను ఎక్కడి నుంచి ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తాను? ఇక్కడ ఒక బూత్లో ఏకంగా డెత్లు, యాబ్సెంట్లు, అందరు ఓట్లు ఏ ఆధారాలు లేకుండా 5 ఓట్లు ఇక్కడ పోల్ అయినాయి. స్లిప్పుల ఆధారంగా అంటే ఎటు నుంచి పట్టుకొచ్చారో అలాగ వేస్తున్నారు. ఇది అందరూ కూడా ఉండేవాళ్ళు ఈ న్యూస్, ఇంకొకరు ఏఎస్డి లిస్ట్ గురించి పర్టికులర్గా దయచేసి అడగండి. ఆ ఏఎస్డి లిస్ట్ గురించి అక్కడ ఉన్న ఏజెంట్స్కి అవగాహన ఉండాలి. ఆ ఓటర్లు వచ్చి ఓటు వేయడానికి లేదు అంటే వెయ్యొచ్చు, కానీ వాళ్ళు 2 ఆధారాలు తీసుకొని వచ్చి వెయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే ఏఎస్డి లిస్టు ఇచ్చిన వాళ్ళు చాలామంది కవర్లోనే దాచిపెట్టుకుని ఉన్నారు. పోలింగ్ స్టాఫ్కి ఆ లిస్టు గురించి అవగాహన ఉందో లేదో, తెలిసి తప్పు చేశారో తెలియక తప్పు చేశారో, ఓట్లు అయితే పోల్ అవుతూ ఉన్నాయి. ఏఎస్డి లిస్టులో ఉండే కూడా ఏ ఆధారాలు లేకుండా పోల్ అవుతూ ఉన్నాయి. 2 ఆధారాలు ఉంటేనే చెయ్యాలి.